కూర్చినా కొరకు ప్రతి అంశము జరిగించినావు ఈ ఘన కార్యము నీ చేయి నడిపింది ఆద్యంతము నీ చేయి నడిపింది ఆద్యంతము నా శక్తితోనైతే అసాధ్యము నా శక్తితోనైతే అసాధ్యము సంతృప్తి పరచావు యేసు వందనము ఆశ్చర్య కార్యాలు చేయుట నీ తరము సమకూర్చిన కొరకు ప్రతి అంశము జరిగించినావు ఈ ఘన కార్యము సంతృప్తి పరచావు యేసు వందనము ఆశ్చర్య కార్యాలు చేయుట నీ తరము సమకూర్చిన కొరకు ప్రతి అంశము జరిగించినావు ఈ ఘన కార్యము అత్యంత గౌరవంతో నిలిపావే కన్నీటి బిందువుల్ని తుడిచావే అత్యంత గౌరవంతో నిలిపావే సంతృప్తి పరచావు యేసు వందనము ఆశ్చర్య కార్యాలు చేయుట నీ తరము సమకూర్చిన కొరకు ప్రతి అంశము జరిగించినావు ఈ ఘన కార్యము నీ చేయి నడిపింది ఆద్యంతము నీ చేయి నడిపింది ఆద్యంతము నా శక్తితోనైతే అసాధ్యము నా శక్తితోనైతే అసాధ్యము సంతృప్తి పరచావు యేసు వందనము ఆశ్చర్య కార్యాలు చేయుట నీ తరము సమకూర్చిన కొరకు ప్రతి అంశము జరిగించినావు ఈ ఘన కార్యము ఆత్మవర్షం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారి కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతున్నారని మేము విన్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల నిమిత్తం ఇంకనూ కూడా మీరు
ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువారు ఈ యొక్క ఛానల్స్ ద్వారా చక్కటి సమయాన్ని అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అనేకమంది వారి యొక్క జీవితాల్లో కొన్ని తలెత్తే ప్రశ్నలకి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు జవాబిస్తున్నాడని మాకు తెలిసినప్పుడు వారు మాతో ఫోన్ చేసి చెప్పినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ సచ్ కైండ్ ఆఫ్ విట్నెసెస్. అలాంటి సాక్ష్యాలు మేము ఉన్నప్పుడు చాలా సంతోషిస్తున్నాం. ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైనది. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఆదియందు వాక్యం ఉండినని, వాక్యము దేవుని యొద్ద ఉండినని, వాక్యమే దేవుడై ఉండినని బైబిల్లో యోహాన్ సువార్త 1:1 సెలవిస్తుంది. నేను నమ్ముతూ ఉన్నాను దేవుని సేవకునిగా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాల ద్వారా ఈ యొక్క విలువైన సమయంలో దేవుని వాక్యం ద్వారా ప్రభు అందరితో కూడా మాట్లాడతాడని నేను నమ్ముతూ ఉన్నాను. అనేక మందికి పరిష్కారాలు అనుగ్రహిస్తాడని, ఎందుకంటే కేవలం ఒక సందేశమే కానీ అనేక ప్రజల యొక్క జీవితాల్లో ఈ యొక్క మాటలు చీకటిలో వెలుతురు కలుగు చేయనట్లుగా ప్రభువారు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందర్భంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోంచి ఒక వచనాన్ని మనం చదువుకుని ఈ దినం మన ధ్యానాన్ని ఆరంభిద్దాం. మీ దగ్గర బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే బైబిల్ రెఫరెన్సెస్ చెప్పినప్పుడు మీరు తీసి చూస్తే కనుక చాలా ఈజీగా సులభంగా అర్థం కావడానికి అవకాశాలు ఉంటాయి. లేని ఎడల మీరు నోట్ చేసుకుని తర్వాత మీరు ధ్యానిస్తే కనుక దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అనేకమైన విషయాలు తెలియజేస్తాడు, బోధిస్తాడు. ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క సమయంలో సంఖ్యాకాండం 12:1 మనం చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండం 12:1 పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క పంచమ స్కందంలో పంచకాండాల్లో ఒక కాండమైన సంఖ్యాకాండాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క 12:1 మోషే కూచు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, వాక్యం నీది, ప్రజలు నీ వారు, నీ దాసునైనా నన్ను సిలువ చాటును మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినం మనం సంఖ్యాకాండాన్ని గమనిస్తున్నాం. ఈ 12:1 మోషే ఒక కుషైట్ ఉమెన్, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న కారణాన మిరియాము అహరోనులు మోషేకి విరోధంగా మాట్లాడారని బైబిల్ తెలియజేస్తుంది. మీరు ఆలోచించినట్లయితే దేవుడు చాలా గొప్పోడు. ఎంత గొప్పోడంటే దేవుని వాక్యంలో ఏది రాసినా ఒక అర్థంతో ఆయన మరి తన యొక్క దాసులను ఉపయోగించుకొని లిఖింపజేశాడని మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనించినట్లయితే ఈ వచనంలో దేవుడు ఒక వ్యక్తిని ఎక్స్పోజ్ చేస్తున్నాడు ముందుగా. ఎలాగంటే, ఇదిగో ఫలానా వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారు తన యొక్క భార్యను బట్టి అని బైబిల్ తెలియజేస్తూ మొట్టమొదటిగా పేరు ఎవడ రాయబడింది ఉందంటే ప్రియులారా, మిరియాము అహరోనులు విరోధంగా మాట్లాడారని బైబిల్ సెలవిస్తుంది. గమనించండి, దేవుడు మిరియాము పేరుని ఎదర రాశాడు, అహరోను పేరుని తర్వాత రాశాడు. ఎందుకని ఇలా రాసుంటాడంటే ప్రియులారా, ఈ యొక్క మోషేపై తిరుగుబాటు చేయడానికి వాడబడిన మొట్టమొదటి స్త్రీ, ఫిర్యాదు చేసే లక్షణం డెవలప్ అయిన స్త్రీ ఎవరంటే మిరియాము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం మిరియాము గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎవరి మిరియాము? బైబిల్లో ఆమె గురించి దేవుడు ఏ రీతిగా రాయించారు, తను చేసిన మిస్టేక్ ఏంటి అని కొన్ని విషయాలు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేర్చుకోబోతున్నాం. మిరియాము అనగానే ప్రియులారా, ఈమె మొట్టమొదటి ప్రవక్త్రి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈమె గురించి రాయబడింది నిర్గమకాండం 15:20 ప్రవక్త్రి అని. చాలామంది ప్రవక్త్రులు ఉన్నారు. అన్న ప్రవక్త్రి ఉంది,
డెబోరా ఉంది, హుల్దా ఉంది, అలాగే ప్రియులరా యెషయా భార్య కూడా ప్రవక్తగా ఉంది, ఫిలిప్పు కుమార్తెలు కూడా ప్రవచించేవారుగా ఉన్నారు. మొట్టమొదటి ప్రవక్త్రి ఎవరి అంటే ఈ మిరియాము అని మనం చెప్పుకోక తప్పదు. ఈ మిరియాము అని అనగానే తిరుగుబాటు చేయునది అని అర్థం. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మిరియాములో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ అద్భుతమైన లక్షణాలని మనం చూసుకుంటూ చివరగా ఆమె జీవితంలో ఏ రీతిగా మిగిలిపోయిందో బైబిల్లో అని మనం గమనించబోతున్నాం ప్రియులారా. షీఈస్ ఎ క్విక్ థింకర్ అండర్ ప్రెజర్. ఈమె ఎలాంటి ఆమె అంటే ఏదైనా ఒత్తిడి సందర్భాల్లో చాలా త్వరితంగా అలాగే కరెక్ట్గా నిర్ణయం తీసుకునే స్త్రీ ప్రియులారా. చాలా సందర్భాల్లో మనకి కొన్ని ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, లేదా పిల్లోడికి సీటు విషయంలో, కుమార్తె వివాహం విషయంలో, అనేకమైన విషయాల్లో మనకు ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడి సమయంలో పొరపాటున కొన్ని త్వరితమైన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం, విఫలమైపోతూ ఉంటాం. కానీ ఈమె గురించి ఆలోచిస్తే అలాంటి ఒత్తిడి సందర్భాల్లో కూడా చాలా షార్ప్గా మెలకు కలిగి చక్కటి నిర్ణయాలు తీసుకోగలిగిన ఈమె మిరియాము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఈమె గురించి ఆలోచించినట్లయితే గనక ఒగ్గాన కుమార్తె, మరి ఇద్దరు అన్నదమ్ముళ్ళు. నిర్గమకాండం 6:20 మనం గమనించినట్లయితే గనక అమ్రామని యోకెబెదుని పెళ్లి చేసుకుంటే ముగ్గురిని కన్నాడు. అందులో మొట్టమొదటి ఆవిడ అంటే పెద్దావిడ ఎవరంటే మిరియాం, రెండో అతను ఎవరంటే అహరోన్, మూడో వ్యక్తి ఎవరంటే మోషే. ఇది ఆర్డర్ అన్నమాట, క్రమం ఇది. మిరియాము అందరికన్నా పెద్దది, తర్వాత అహరోను, తర్వాత మోషే. మనకు అర్థం కావడం కోసం 80 సంవత్సరాలు మోషేకు ఉన్నాయనుకోండి, తన అన్నకి 83 సంవత్సరాలు, ఇద్దరికి 3 సంవత్సరాలు డిఫరెన్స్. అలాగే మిరియామికి అహరోనికి కూడా 4 సంవత్సరాలు డిఫరెన్స్. కనుక ఆర్డర్ ఏంటంటే మిరియాము అలాగే అహరోను మోషే అని జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళ ముగ్గురిని కూడా మరి అమ్రాము కన్నాడు. ఈ ముగ్గురిని దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్నాడు. ఎంత బాగా వాడుకున్నాడంటే మీకా గ్రంథం 6:4 మనం గమనిస్తే అక్కడ ఇలాగ రాయబడి ఉంది. మీకా గ్రంథం 6:4 మనం చూద్దాం ప్రియులారా. చూసినప్పుడు బైబిల్ తెలియజేసిన మాట ఏంటంటే, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించితిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిరియాముల్ని పంపించితిని. ఐగుప్తు దాసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు ఈ ముగ్గురు వ్యక్తుల్ని వాడుకుని, మోషే అహరోను మిరియాముల్ని వాడుకుని వారిని నడిపించాడని, వారిని వాగ్దాన దేశం దాకా వీరు తీసుకువెళ్లారని బైబిల్ తెలియజేస్తుంది ప్రియులారా. సరే, ఈ మిరియాము చాలా అద్భుతంగా దేవుని చేతిలో వాడబడింది. ఈమెలో కొన్ని లక్షణాలు ఎలాంటి లక్షణాలు అంటే ఒత్తిడి సమయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలదు. మీరు గమనించినట్లయితే మోషే పుట్టుక గురించి ఆలోచిస్తే ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు ఎక్కువ పెరిగిపోతున్న కారణాన నిర్గమకాండం 1:5 ఈ విషయాలు మీరు గమనించవచ్చు. ప్రియులరా, ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు అంతకంతకు పెరిగిపోతున్నారనే ఉద్దేశంతో ఎలాగైనా సరే ఇజ్రాయేలీల యొక్క జనాభాని, పాపులేషన్ తగ్గించాలని మంత్రసానులకి రాజు ఒక ఆజ్ఞ వేస్తాడు. ఒకవేళ పీటల మీద మగబిడ్డ అని తెలిస్తే మీరు అతన్ని చంపేయండి ఆ బిడ్డని అని చెప్పి. అయితే మంత్రసానులు భయపడ్డారని, తద్వారా దేవుడు వారిని వర్ధిలింపజేశాడని బైబుల్ సెలవిస్తుంది. అదే సమయంలో ఈ మోషే జన్మించినప్పుడు రాజు లేదా ఫరో ఎక్కడైతే చంపేస్తాడా అని వాళ్ళ యొక్క తల్లి ఒక జమ్ము పెట్టిని తీసుకుని ప్రియులారా దాంట్లో పిల్లల్ని పెట్టి నదిలో వదిలేసినట్లుగా చూస్తాం మనం. అదే సమయంలో రాజకుమార్తె దాంట్లో దిగి స్నానం చేయడం,
ఈ పిల్లవాడి యొక్క ఆ యొక్క శబ్దం వినడం, పిల్లవాడి ఏడుపును వినడం, ఈ యొక్క తనతో ఉన్న ఆ యొక్క మరి రాణిగారితో ఉన్న ఆ యొక్క కన్యకలు ప్రియులరా మరి వెళ్ళి తన్ని తీసుకుని రావడం. అదే సమయంలో మిరియాము వెంటనే త్వరితంగా అమ్మగారు ఈ అబ్బాయిని పెంచడానికి ఎవరినైనా తీసుకురమ్మంటారా అనగానే తీసుకురా అని చెప్పినప్పుడు ఆ మోషే యొక్క లే మిరియాము యొక్క తల్లినే తీసుకురావడం, తన చేతుల్లో పెరిగేలాగా చేయడం చాలా అద్భుతంగా ఆ ఒత్తిడి సమయంలో ఆమె ప్రియులారా తీసుకున్న నిర్ణయాన్ని మనం గమనిస్తే ఆమెను మనం మెచ్చుకోక తప్పదని బైబిల్ తెలియజేస్తుంది. ఈ లేవీ గోత్రానికి చెందిన ఈమె ఉన్న క్వాలిటీ ఏంటంటే మంచి ఆలోచనలు క్లిష్టమైన సమయాల్లో తీసుకోనగల సామర్థ్యం కలిగిన స్త్రీ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మంచి లీడర్ ఈమె, షీస్ అన్ ఏబుల్ లీడర్. ఎలాంటి లీడర్ అంటే నిర్గమకాండం ప్రియులారా 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఐగుప్తులోంచి ఇజ్రాయేలీని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత మిరియాము వారందరినీ కూడా ఆరాధనలో నడిపించి ప్రియులారా దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ చక్కటి నాయకురాలుగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మంచి పాటల రచయిత, మంచి ఆరాధన నాయకురాలు, చాలా అద్భుతమైన లక్షణాలు ఈమెలో ఉన్నాయి. అయితే ఈమె జీవితంలో ప్రియులారా ఒక బ్యాడ్ సందర్భం, బ్యాడ్ ఇన్సిడెంట్. ఏంటి ఇన్సిడెంట్ అంటే ఇంత చక్కగా దేవుని యొక్క చేతిలో వాడబడుతూ ఒక్కసారిగా మోషే పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ఆ స్త్రీని బట్టి ప్రియులారా ఈమె మరి మోషే మీద తిరుగుబాటు చేస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. మనం ఆలోచించినట్లయితే గనక ఎందుకు ఈమె తిరుగుబాటు చేసింది ఆమె పట్ల అని ఆలోచిస్తే, ఇప్పటిదాకా తమ్ముడి యొక్క జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని అంటే చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన ఈమె సడన్గా మోషే జీవితంలో మరొక స్త్రీ ప్రత్యక్షం అయ్యేటప్పటికీ ఈమె తట్టుకోలేక ఆ యొక్క ప్రాముఖ్యమైన పాత్రలోంచి ఈమె తప్పిపోయింది గనక ఈ ప్రాముఖ్యమైన పాత్రలో మోషే జీవితంలో లేదని తెలుసుకుని ఈమె ఒక్కసారిగా మాట్లాడుతూ భయంకరమైన మాటలు ఆమె నోటితో మాట్లాడింది. మోషే గురించి మాట్లాడితే పర్వాలే, కానీ దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క ఎన్నికని ఆమె ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమనంటదంటే ఈమె, మోషే ద్వారానే దేవుడు కార్యాలు చేయించుకున్నాడా, మోషే ద్వారానే పలికించాడా, మా ద్వారా దేవుడు పలికింపలేదా అని మాట్లాడుతుంది ప్రియులారా. ఈ యొక్క మిరియాంకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు సడన్గా ఫిర్యాదు చేసి మోషే మీద తిరుగుబాటు చేసే నేచర్, అలాంటి స్వభావం ఈమెలోకి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, సంగీతాన్ని దేవుడు ప్రియులారా మంచి కోసం ఆయన కలుగు చేశాడు మంచిగా. అందుకంటే దేవుడు సమస్తాన్ని కూడా మంచిగా చేశాడని ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఆలోచించండి ఏంటంటే, మంచి కొరకు చేసిన ఈ సంగీతాన్ని లూసిఫర్ ఒక్కసారిగా పడి చెడ్డగా వాడుతూ రకరకాలుగా మరి అనేకుల్ని లోకం వైపు, పాపం వైపు, నరకం వైపు వాడు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవి చర్చెస్లో కూడా ఎంటర్ అయిపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. గమనించండి ఏంటంటే, ఏ దేవుడైతే తను నియమించాడో కొంతకాలానికి ఏసయ్యకి పాటలు కట్టి కొన్ని మాటలు తిన గురించి కూడా తగిలించుకుని పాడేటప్పటికీ కొంతమంది దేవదూతలు అబ్బా ఎంత అందమైన దూతవు నువ్వు అని చెప్పి లూసిఫర్ను పొగిడేటప్పటికీ, ప్రియులారా తనలో దేవుడి కన్నా సభాపర్వతం మీద నేను ఎక్కి కూర్చుంటానని చెప్పి ఆయన సింహాసనం కంటే హెచ్చించుకుంటానని చెప్పి లూసిఫర్ ఆ యొక్క మెరుపు వలె ఆకాశం నుంచి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలా సంఘాలు కూలిపోవడం గల కారణం ఏంటంటే, కొంతమంది సంగీత నాయకులు ఈ యొక్క వాయిద్యాలు వాయించేవారు పాస్టర్ గారు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక పార్ట్లో దేవుడు, ఎందుకంటే సంఘంలో గాయకుల్ని అలాగే వాయిద్యాలు వాయించేవారిని
బోధించేవారిని పనిచేసేవారిని అందరినీ కూడా దేవుడు నియమించిన కారణాన దేవుడు పాస్టర్ గారికి బయలుపరిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్ట్లో వాళ్ళని వాడబడాలని ఆశించి వాళ్ళని నిలబెడుతున్నప్పుడు వాళ్ళకు నిలబడిన తర్వాత కొంతకాలానికి ఆరాధనలో ప్రజలందరినీ నడిపించిన తర్వాత వాళ్ళు ఎలాంటి స్థాయికి వస్తారంటే మేము లేకపోతే ఈ చర్చ్ లేదు అని వాళ్ళు ప్రియులారా తిరుగుబాటు చేసే గుణం వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటుంది. గల కారణం ఏంటంటే వీళ్ళు అనుకుంటారు ఏంటంటే మేము లేకపోతే అవ్వదని. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్లో లూసిఫర్ పడిపోయినా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే గనక ఆయన సింహాసనం పైన కింద సెరాపులు కెరూబులు ఏమని పలుకుతున్నాయంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆమె అవన్నీ ఆ దేవదూతలు దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే లూసిఫర్ పడిపోయినంత మాత్రాన పరలోకంలో ఆరాధన ఆగిపోలే, దేవుని యొక్క వైభవం ఎక్కడా తగ్గలే. అదే రీతిగా చాలా సంఘాల్లో పాస్టర్ గారికి సంగీత జ్ఞానం లేదు, లేకపోతే మేమే బాగా పాడగలం, మేము లేకపోతే చర్చి లేదు, మేము నడిపిస్తున్న మనల్ని ఎలాగో ఉంది అని అనుకునే వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే పరిచర్ ఎప్పుడు ఆగిపోదు. దేవుడు నియమించుకున్న సేవకుల ద్వారా దేవుడు ఆయన జరిగించుకుంటాడు. ఒకరిని దేవుడు ఎన్నుకుని వారికి అవకాశం ఇమ్మంటాడు. అలా అవకాశాన్ని వినయపూర్వకంగా వినియోగించుకుంటే ఏ బాధ లేదు. ఎందుకంటే విధేయతగా ఉన్నంత కాలం కూడా యెహోవాను ఆశ్రయిస్తూ దేవుడు ఉంచిన స్థలంలో దేవుడు ఉంచిన ఆ రెస్పెక్ట్తో ఉన్నంతకాలం కూడా ప్రియులారా వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కానీ ఒక రకమైన లూసిఫర్ లాంటి స్వభావం వచ్చినట్లయితే గనక దేవుడు తప్పకుండా వారికి ప్రతిదండన చేస్తాడని మనం గ్రహించాలి. సరే, ఈ మిరియాము ఆరాధనలో నడిపించే ఈమె సడన్గా ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎలాంటి ఫీలింగ్ అంటే ప్రియులారా ఈమె నిజానికి ఆరాధన నాయకురాలు, మంచి ధర్మశాస్త్రం కూడా బాగానే బోధించే ఆవిడ అంటున్న మాట ఇజ్రాయేలీల యొక్క లీడర్ని, ది గ్రేట్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్ మోషేను పట్టుకుని అంటున్న మాట ఏంటో తెలుసా? అతని ద్వారానే పలికాడా, మా ద్వారానే పలకలేదా, దేవుడు మమ్మల్ని వాడుకోలేదా అని దేవుడి యొక్క ఎన్నికని ఆమె ప్రశ్నించినట్లుగా చూస్తాం. యెహోవా ఆ మాట వినునని బైబిల్లో ఉంది. ప్రియులారా, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటే యెహోవా చెవి వారి మధ్యుండి ఆలకిస్తుందని మలాఖీ గ్రంథంలో మనం చూస్తాం. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరు మన మాటలు వింటున్నా వినకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మన మాటలు వింటున్నాడని, దేవుడు మన యొక్క చేష్టలన్నింటినీ చూస్తున్నాడని తెలియని కనిపించని గర్వాలు. కొద్దిగా సేవకుడి దగ్గర ఉంటూ ఓ రెండు మూడు పనులు నేర్చుకున్న తర్వాత ప్రియులారా అతనికన్నా గొప్పోడైపోవాలనే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా గమనించండి ఏంటంటే ఒక రకమైన లూసిఫర్ లాంటి స్వభావం వారి జీవితాల్లో ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈమె సడన్గా అలాగనేటప్పటికీ యెహోవా ఆ మాట విన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు ఏదైనా చూస్తూ ఉంటాడు. మనం మాటల చేత మనం పట్టబడుతున్నామని సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో బైబిల్లో రాయబడింది. ప్రియులారా, కొంతమంది గబుక్కుని మాటలు వదిలేస్తూ ఉంటారు. ఆ మాటల్ని గబుక్కుని మళ్ళీ తీసుకోవాలంటే చాలా కష్టం. ఆ గాయాలు మానపడడం అంటే అవతల వాళ్ళు మోస్ట్ స్పిరిచువల్ అయితే తప్ప వాళ్ళు అవి మర్చిపోరు. ఎందుకంటే మాట మాటని కూడా లెక్కించే వాళ్ళు ప్రపంచంలో ఉంటానే ఉంటారు. కనుక జాగ్రత్తగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మీరు వినుటకు వేగిరపడువారుగాను మాట్లాడుటకు నిదానించేవారుగాను ఉండాలని యాకోబు 1:19 రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఈ మిరియాం ఏం చేసిందంటే అలా మాట్లాడింది. యెహోవా మాట విని వెంటనే ఒక మీటింగ్ని యెషయా ఆ యొక్క దేవుడు కాల్ చేసినట్లుగా చూస్తున్నాం. మోషే, అర్జెంటుగా మీరు ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారానికి రావాలి అన్నప్పుడు మోషే, మిరియాము, అహరోనులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి అంటాడు, ఏమంటాడో తెలుసా? మోషే ఎలాంటివాడు అనుకుంటున్నారు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో సాత్వికుడు, దర్శనమిచ్చి నేను ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను. అలాంటి ప్రవక్త, అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఇలాగ మాట్లాడతారా అని చెప్పి కోపంతో వెంటనే ప్రభు మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడి వెళ్ళిపోగానే మిరియాము క్షీణించు శిశువులే, సగం మాంసం కలిగిన రీతిగా
కుష్టి రోగం అయిపోయినట్లుగా మనం కుష్టి రోగం ఆమెకు అంటుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తెల్లని కుష్టి గలవాలైందని ప్రియులారా గమనించండి, ఎవరినైతే తిట్టిందో ఎవరినైతే తిరుగుబాటు చేసిందో మరల అదే వ్యక్తి ప్రార్థన చేస్తే తప్ప దిక్కులేని పరిస్థితుల్లోకి మిరియాము వెళ్ళిపోయి దేవుడి శిక్షని అనుభవించిందని గమనించాలి. ఇవి నేటికి కూడా అనేక సంఘాల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేస్తేనే యోబు క్షేమస్థితిని యోబు యొక్క స్నేహితుల క్షేమస్థితిని దేవుడు మరలా దయచేశాడని బైబిల్ సెలవిస్తుంది. ఈమెలో ఈ ఫిర్యాదు చేసే లక్షణం ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు అలాంటి భావన వచ్చిందంటారు? గల కారణం ఏంటంటే మోషే జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించింది. దేవుడు మోషేకిచ్చిన ఆధిక్యతని ఆ యొక్క భాగ్యాన్ని ప్రియులారా వెంటనే ఒక స్త్రీ అంటారు కానీ ఆమెకు కూడా చెందుతుంది కదా పాస్ట్రమ్గా. ఒక్కసారిగా మరొకరికి వచ్చిన ఆ దీవెన్ను బట్టి తట్టుకోలేని పరిస్థితి. మనం కూడా మన జీవితాల్లో అసూయతో నింపబడకూడదు. వేరొకరికి దేవుడిచ్చిన ఆ స్థానాన్ని లేదా దేవుడు వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మనం ప్రియులారా వారిని ప్రోత్సహించేవారుగా వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి తప్ప అసూయతో మనం ఏమాత్రం కూడా నింపబడకూడదు. గమనించండి ఏంటంటే గ్రేట్ లీడర్, క్విక్ థింకర్ అండర్ ప్రెజర్, సాంగ్ రైటర్, వర్షిప్ లీడర్, ఇలాంటి ఈ యొక్క మిరియాము ప్రియులారా మరి ఎలాగా సడన్గా చిన్న మిస్టేక్ ఆ స్పిరిట్ ఆఫ్ కంప్లైనింగ్లో పడిపోయింది. దేవుడు శిక్షించాడు. 7 రోజుల వరకు బయట వేసాడు అంటే 7 రోజులు బయట ఉన్నది. తర్వాత ఇజ్రాయేలీలు అక్కడి నుంచి కదలడం మనం చూస్తున్నాం. మిరియాము జీవితం ఎంత బాగా సాగిందో అద్భుతంగా ప్రజలందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది, ఆరాధనలో నడిపించింది. కానీ ఒక్క మిస్టేక్. ఏంటా మిస్టేక్ అంటే దైవజెండ అయిన మోషే మీద తిరుగుబాటు చేయడం. ఈరోజు మనం అందరం కూడా మాట్లాడుకుంటున్న ఈ యొక్క విషయం గురించి ఆలోచిస్తే ఎంత మంచి బిగినింగో కానీ ఎండ్ చూసారా ఎంత దౌర్భాగ్యంగా ఉందో. మిరియాం గురించి ఆలోచించగానే మనకి వెంటనే రచయితని ఆరాధన నాయకురాలని గుర్తొచ్చే దానికంటే తిరుగుబాటు చేసిన స్త్రీగానే మన మనసులోకి గుర్తొస్తుంది. దావీదు అనగానే బత్షెబాయే గుర్తొస్తుంది మనకి. గమనించండి, చిన్న మిస్టేక్ లేకపోతే మిరియాం జీవితం ఎంత బాగుండేదో. మనం ఈరోజు సందేశం మరొక విధంగా మనం చెప్పుకునేవారమేమో. చిన్న మిస్టేక్ ఏం చేస్తుందంటే ప్రియులారా అది జీవితం అంతటికీ కూడా మచ్చను తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నయమను అన్నీ బాగున్నవాడే కానీ కుష్టి రోగి. అన్నీ బాగుంటే ఏం ప్రయోజనం? మంచి అధికారం ఉంటే ఏంటి ప్రయోజనం? ఆ కానీ అనే చిన్న సింగిల్ థింగ్ ఏం చేసిందంటే అతనిలో ఒక రకమైన డిప్రెషన్ని తీసుకుని వచ్చింది. ప్రియులారా ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను ఈ విషయంలో బాగున్నాను, నేను ఇంత బాగా చేస్తున్నాను, ఇంత మంచి ప్రార్థనాపరుణ్ణి, బాగా వాకింగ్ చదువుతున్నాను, మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాను, టీవీలో కనబడుతున్నాను, నాకు 10 మంది నమస్కారం చేస్తున్నారు అని మంచి వాటి మీద మన ఫోకస్ ఉండే కంటే ఈరోజు మిరియాములో ఉన్న చిన్న పాయింట్ మనకు ఎలాగైతే స్ట్రైక్ అవుతుందో మనల్ని మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ లేదా 10 మంది చెప్పే వాటికంటే ఏదైతే ఒక గిన్నెకి కన్నం పడిందనుకోండి నీళ్ళు ఎలాగైతే పోతాయో మనలో కన్నం ఏమన్నా లేదా రంధ్రం ఏమన్నా పడుతుందా? ఎక్కడ నేను తప్పిపోతున్నాను? ఏ విషయంలో ప్రతిరోజు కూడా మనం పరీక్షించుకుని మన ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది కూడా ఈ క్రైస్తవ యాత్రలో వెళ్తున్న కొలది కూడా పేరు, ప్రఖ్యాతులు, డబ్బు లేదా అనేకమంది వ్యక్తుల ద్వారా వచ్చే ఆ ఘనత, ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. కానీ మన యొక్క మెలకు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధంగా, ప్రభువా ఎక్కడ నాలో లీక్ అయిపోతున్నాను, నేను ఎక్కడ నాలో పవర్ని నేను అనుకున్నంతగా క్యారీ చేయలేకపోతున్నాను, అంత ఎనాయిటింగ్ని మొయ్యలేకపోతున్నాను అభిషేకాన్ని, ఇంకను నాయనా గొప్ప కార్యాలు మీకన్నా ఎక్కువ చేస్తానని చెప్పాను, నేను చూడలేకపోతున్నాను అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా గమనించండి, అపోస్తల కార్యం 4:12 మీరు చూసినట్లయితే యోహాను పేతురుని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు విద్యలేని పామర్లని యేసుతో కూడా ఉన్నారని గుర్తెరిగారు. చూసారా వాళ్ళకి విద్య లేదు కానీ ప్రజలందరూ గుర్తించిన పాయింట్ ఏంటంటే
వీళ్ళని ఎంత చక్కగా బోధించగలుగుతున్నారు. ఈ మాట ఈ యొక్క వాక్చాతుర్యం ఎలా వచ్చింది వెళ్ళకని ఆలోచిస్తే వాళ్ళు అనుకున్న పాయింట్ ప్రజల యొక్క ఫోకస్ అంతా ఎలా వెళ్ళిందంటే వాళ్ళ దృష్టి వీళ్ళు యేసుతో కూడా ఉన్నారని గుర్తెరగాలి. ఈరోజు మన జీవితాల్లో ఇతరులు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసయ్య వాళ్ళతో ఉన్నాడు అని గ్రహించగలిగే స్థాయిలో మనం ఉండాలి. మనకు మనం చెప్పుకోకుండా ప్రజలే గ్రహించినట్లుగా మన జీవిత విధానం ఉండాలని. ఈ యొక్క చిన్న మిస్టేక్ ద్వారా మిరియాము మరి తన యొక్క లైఫ్ యొక్క జీవిత వైభవాన్ని ఆమె మరి ఆ మచ్చ వల్ల పోగొట్టుకుందని, సంఖ్యాకాండం 22:7 ఆమె మరి ఆ కాదేశ్ దగ్గర వాళ్ళు ఇజ్రాయేలీలందరూ కూడా మరి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈమె కూడా మరణించిందని, దేవుడు వేగులు వారిని పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన చెడ్డ రిపోర్ట్ ఏంటంటే మనం గెలవలేం అని చెప్పినప్పుడు యెహోషువా కాలేబులు మనం గెలుస్తాం తప్పకుండా అందులో ఉన్న ఆజానుబాహులను నెగ్గలమని మంచి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ 10 మంది ఇచ్చిన ఆ యొక్క నెగిటివ్ రిపోర్ట్ను బట్టి ప్రతికూలమైన సమాచారాన్ని బట్టి ఇజ్రాయేలీలందరూ కూడా బలహీనలైపోయిన కారణాన దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఎవ్వరూ కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించరని, యెహోషువా కాలేబులు మాత్రమే ప్రవేశిస్తారని ప్రభువారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే 20 సంవత్సరాల లోపు వారు కూడా సైన్యంలో లెక్కకి 20 సంవత్సరాలు సైన్యంలో చేరాలంటే 20 సంవత్సరాల లోపు వారు ప్లస్ యెహోషువా కాలేబులు వాగ్దాన దేశంలో ప్రవేశించినట్లుగా చూస్తున్నావు. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నామంటే మిరియాము పాపం ఆమె కూడా ఆ సప్పింపబడిన బ్యాచ్లో చనిపోయిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె వాగ్దాన దేశానికి చేరుకోలేకపోయింది. ఆ యొక్క తరంలోనే ఆ యొక్క 40 సంవత్సరాల వాండరింగ్స్లోనే ఈమె మరణించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఈరోజు ప్రియులారా, మన జీవితంలో మంచి పాయింట్స్ని మనం హైలైట్ చేసుకుంటూ మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ అనేక మంది ప్రజల్ని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తూ ఫాలోవర్స్ని సంపాదించడానికి ప్రయత్నం చేసే బదులు దేవుడు అంటున్న మాట ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండండి, అంతం వరకు కూడా మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మెలకు కలిగి ఎప్పటికప్పుడు మనలో ఎక్కడైనా దేవుడిని తెలియకుండానే మనకు తెలియకుండానే దేవుడికి మన హృదయం దేవునికి దూరంగా జరిగిపోతుందా, ఏ విషయంలో ఎలాంటి విషయాలు డెవలప్ అవుతున్నాయి. మిరియాముకి తెలియదు, తనలో ఫిర్యాదు చేసే నేచర్ ఉందని సడన్గా బయటపడింది ప్రియులారా. అదే ముందు నుంచి తను పరీక్షించుకుంటే ఏ గొడవ లేకపోయేది. మనం మట్టికి ప్రతిదినం ఆయన సిలువు మోస్తూ మనల్ని మనం పరీక్షించుకుంటూ మిరియాం వలే కాక ప్రియులారా మరి యేసయ్యను చూస్తూ బలం పొందుకుంటూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాను. యేసయ్య మాటలు మనం వెనుకల్లో దీవింపు చేయను గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నావు నాయన. ఎవరైతే నాయన తండ్రి ఆ యొక్క నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ప్రభు నాయన ఈ యొక్క సందేశాలు ఫాలో అవుతున్నారో వారిని ఆశీర్వదించండి, దీవించండి. నీ యందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి బిడలు ప్రభు నైనా రాబోయే దినాల్లో బలమైన సాక్షులుగా నీకు ఉండడానికి సహాయం చేయండి. అదే రీతిగా ప్రభు ఈ కార్యక్రమం నిమిత్తం అనేకులు ప్రార్థించడానికి సహాయం చేయండి. ఈ టీవీ ఛానల్స్ యొక్క యాజమాన్యాలని ఆశీర్వదించండి. ఇంకనూ ప్రభు వారు అనేక ప్రాంతాల్లో సువార్తను అందించినట్లుగా నాయన వారికి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తీర్చి మహిమ పొందుకోమని మనవులు ఆలకించమని యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. చిరునామా ఫస్ట్ శ్రీకాంత్ క్రైస్ట్ చర్చ్, డోర్ నెంబర్ 50-77-11, సీతంపేట విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్లు 8790507377, మరొక నెంబరు 7207766567. గాడ్ బ్లెస్ యూ.